ఈ వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా దాని మీద రకరకాలైనటువంటి డిబేట్స్ అన్నీ జరిగినాయి బట్ ఫైనల్గా ఏంటంటే టీమిండియా ఆడిన రెండు మ్యాచ్లో కూడా గెలవడంతో ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు బట్ పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లు ఏంటంటే మహ్మద్ షమీ మీద అందరికల్ ఉన్నాయి అంటే మహమ్మద్ షమీని అంటే అతను ప్రీవియస్గా పాకిస్తాన్ మీద ఉన్న రికార్డ్స్ని దృష్టిలో పెట్టుకుని మహ్ మహమ్మద్ షమీని తీసుకుంటారా లేకపోతే ఇప్పటివరకు రెండు మ్యాచెస్లో కూడా వికెట్లెస్గా జరిగిన సిరాజ్ని ఎంతవరకు ఏమన్నా అసలు కదిపే ఉన్నాయా లేవా సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఇలాంటివన్నీ విషయాలు మనతో డిస్కస్ చేయడానికి సుధీర్ గారు ఉన్నారు ఎంతో మాట్టుకున్నారు హై తారక్ అంటే వరల్డ్ కప్ టీమ్స్ అనౌన్స్ చేసిన తర్వాత దాని మీద రకరకాలుగా జర్నీ బట్ అక్షర్ పటేల్ అనుకున్నాం బట్ అక్షర్ పటేల్ వెళ్ళి అశ్విన్ రావడం అనేది అది అనుకోకుండా జరిగిపోయింది అది అతను అంటే ఉన్న ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ వల్ల బట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడున్న టీంలో చూసుకుంటే ఏంటంటే మొహమ్మద్ షమీ కూడా ఈ మధ్యన టెరఫిక్ ఫామ్లో ఉన్నాడు బేసిక్గా బట్ కాకపోతే అతనికి ఏర్పడి వరకు అయితే అవకాశం రాలేదు మరి నెక్స్ట్ మ్యాచ్ల్లో ఎలా ఉండబోతుంది పాకిస్తాన్లో జరిగే మ్యాచ్లో అయినా అవకాశం రావచ్చా మహమ్మద్ అవకాశాలు ఎంతవరకు ఐ థింక్ తారక్ మహమ్మద్ షమీ ఇస్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ బౌలర్స్ ఇన్ వరల్డ్ కప్ టోర్నమెంట్స్లో కూడా మీరు చూడండి జహీర్ ఖాన్ తర్వాత సీనా తర్వాత ఈ హెస్ గోట్ ఎ బెటర్ రికార్డ్ యాక్చువల్లీ ఇప్పుడు ఆ హైయెస్ట్ వికెట్స్ తీసే ఛాన్స్ కూడా అతనికి ఉండేది ఒకవేళ వరుసగా ఉంటుంది కూడా ఇప్పుడు ఇంకా మ్యాచెస్ ఉన్నాయి చాలా మ్యాచెస్ ఉన్నాయి ఇంకా ఐ థింక్ ఇండియా విల్ ప్లే సమ్ సెవెన్ మ్యాచెస్ అయితే ఉన్నాయి లీగ్ మ్యాచెస్ బట్ అగైన్స్ట్ పాకిస్తాన్ మీరు అన్నట్టుగా మహమ్మద్ షమీ ఉండడం ఇంపార్టెంటా అంటే ఐ థింక్ ఈ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ షుడ్ బి ద టీమ్ ఐచువల్లీ బికాస్ సచ్ ఎ వండర్ఫుల్ బౌలర్ అండ్ ఈ మధ్యలో మంచి ఫామ్లో కూడా ఉన్నాడు అండ్ లాస్ట్ కప్ల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మొహమ్మద్ సమీకి ఎటువంటి ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ లేవు ఎస్ ఎస్ ఈస్ బిన్ ద బెస్ట్ ఫిట్ ఫిట్నెస్ ప్లేయర్లు ఎవరు ఉన్నారంటే అసలు యాక్చువల్ ఈజ్ దేర్ యాక్చువల్లీ అయితే చిన్న నిఘ ఎప్పుడు చూడలేదు ఈ మధ్యలో చాలా ఫిట్గా బాడీని మెయింటైన్ చేస్తున్నాడు తర్వాత వికెట్స్ తీస్తున్నాడు అండ్ దట్టు పాప్లేలో ద మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు మీరు ఐపీఎల్లో చూడండి మిగతా ఇండియాతో ఆడినప్పుడు ఏ టోర్నమెంట్ తీసుకున్నా కానీ ఈజ్ ఆల్వేస్ గాట్ వికెట్స్ యాక్చువల్లీ అండ్ అతనికి ఒక ఎబిలిటీ ఏముందంటే బాల్ను మూవ్ చేయగలుగుతాడు బోత్ వేస్ యాక్చువల్లీ అవుట్ స్వింగ్ వేయగలుగుతాడు బాల్ను లోపలికి తీసుకురాగలుగుతాడు అండ్ ఈజ్ గాట్ ఎ క్విక్ బౌన్సర్ కూడా ఉంది మధ్య మధ్యలో సర్ప్రైజ్ చేయడం సో వెరైటీ అతని దాని ఏమంటారంటే అతని అమ్ముల పదంలో చాలా హస్త్రాలు ఉన్నాయి అసలు అంటే బ్యాటర్ను బీట్ చేసి వికెట్స్ తీసేటువంటి ఎబిలిటీ చాలా ఉన్నాయి సో అటువంటి బౌలర్ను మీరు అన్నట్టుగా తారా కాడిస్తే ఐ థింక్ ఇట్ షుడ్ బి గుడ్ ఫర్ ఇండియా ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ ఎ వెరీ టఫ్ టీమ్ యాక్చువల్లీ అండ్ ఈ కెన్ డెఫినెట్లీ పోస్ ప్రాబ్లమ్స్ టు ఆల్ పాకిస్తాన్ టాప్ బ్యాటర్స్ బ్యాటర్స్కు డెఫినెట్లీ అతడు సమస్యలు క్రియేట్ చేయగలుగుతాడు అయితే యాక్చువల్గా మనం స్పిన్నర్స్ కూడా ఓకే స్పిన్నర్ డిపార్ట్మెంట్లో వాళ్ళ వరకు వాళ్ళు అంటే ఇద్దరు నాడిస్తారా ముగ్గురు నాడిస్తారనేది ఆ రోజు దీన్ని బట్టి ఉంటుంది బట్ షార్దుల్ ఠాకూర్ విషయానికి వచ్చేసరికి సార్దుల్ ఠాకూర్ ఏమన్నా షమీతో రిప్లేస్ చేస్తే అంటే బ్యాటింగ్ కోసమే శార్దుల్ ఠాకూర్ నాడిస్తున్నారా లేకపోతే శారదుల్ ఠాకూర్ ఆడడం బెటర్ లేదంటే దానికి షమీతో రిప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు ఆప్లే సి మొన్న రీజన్ శార్దుల్ ఠాకూర్ని ఇంక్లూడ్ చేయడానికి ఒక బలమైన కారణం ఏంటంటే బికాస్ కండిషన్స్ కొంచెం బౌలర్స్కు ఫేవరబుల్గా ఉంటాయన్నటువంటి దాంతో ఢిల్లీలో అతన్ని ఆడించారు ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్ కొంచెం ఫ్లడ్ లైట్స్లో బాగున్న మూవ్ చేయగలుగుతారు అండ్ చిన్న గ్రౌండ్ కదా గ్రౌండ్ కూడా చిన్నది దాటు స్పిన్నర్స్ ఎక్కువ ఉన్నట్లయితే రన్స్ ఎక్కువ వస్తాయి అసలు యాక్చువల్గా సో పేసర్స్ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పి ఆడించారు బౌండ్రీ లైన్ చాలా చాలా ఎటు చూసా చిన్నగా చిన్నగానే ఉండే సో అందుకనే వి సా యు నో హౌ మచ్ సౌత్ ఆఫ్రికా స్కోర్డ్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఆ తర్వాత శ్రీలంక బెటర్ ఆల్సో యాక్చువల్లీ ఇంకా సో అక్కడ ఏ ఏ బౌలింగ్ అటాక్ కూడా అది కాలేదు సో అటువంటి కండిషన్స్లో డెఫినెట్లీ పేసర్సే కొంచెం కంట్రోల్ చేయగలుగుతారు అన్నటువంటి ఒక దాంతో షార్దుల్ని ఇంక్లూడ్ చేశారు అండ్ షార్దుల్ బోల్డ్ వెల్ ఆల్సో సిక్స్ ఓవర్స్ థర్టీ వన్ రన్స్ ఈ గాట్ వికెట్ అండ్ అతనికి బ్యాటింగ్ అవకాశం రాలేదు బికాస్ రోహిత్ తిరిగి జగత అదే ఒక కారణం అండ్ మరొకటి ఏంటంటే షార్దుల్ ఉండడంతో షమీ కంటే ఏంటంటే ఒకవేళ అంటే బ్యాటింగ్ లేదన్నా ఇబ్బందులు ఉన్నాయి బికాస్ నేను టాప్ ఆర్డర్ అగ్గిన ఆస్ట్రేలియా కొంచెం కుప్పగోలేరు కనుక లోవర్ ఆర్డర్లో దిస్ మ్యాన్ కెన్ ప్లే వెల్ అని షార్దుల్కు మంచి రికార్డు కూడా ఉంది యాజ్ అ బ్యాటర్గా లోవర్ ఆటర్గా రన్స్ సాధిస్తున్నాడు అండ్ ఈ గెట్స్ వికెట్స్ ఈజ్ అ బ్రేక్ త్రూ బౌలర్ తీసుకున్నారు కానీ బట్ మీరు అన్నట్టుగా ఒకవేళ ఏదైనా బ్యాటిల్ ఉంది ఆ బ్యాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ షమీకి అవకాశం ఇవ్వాలన్న శార్దుల్ ఖాన్ అంటే అస్ బౌలింగ్ విషయంలో ఐ థింక్ షమి ఈజ్ ఆల్వేస్ ఎ బెటర్ బౌలర్ షమి ఈస్ ఎ పర్ఫెక్ట్ బౌలర్ అసలు ఇన్ కంపారిజన్ నో డౌట్ దాన్ని మనం కాదనిలేము అసలు అసలు బికాస్ అతడు మనం ఎంత చెప్పినట్టుగా బాల్ను టూ వేస్లో మూవ్ చేయగలుగుతాడు స్వింగ్ చేయగలుగుతాడు అతనికి ఒక సడన్గా బాల్ను బౌన్స్ చేయగలుగుతాడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జిప్ లాంటి కండిషన్స్ ఉంటే వికెట్ పైన అతని బాల్ స్కిడ్ అవుతుంది ముఖ్యంగా అసలు అసలు సో యూ కెన్ బి మోర్ యూస్ఫుల్ ఆల్సో సో ఆ బ్యాటిల్లో ఏమనుకుంటానంటే షమీన్ ఆడించడమే బెటర్ ఎందుకంటే మీరు చెప్పినట్టుగా సిరాజ్ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు అంటే సిరాజ్ పవర్ ప్లేలో ప్రతి మ్యాచ్లో వికెట్ తీసాడు మొన్న ఈ వరల్డ్ కప్ కంటే ముందు జరిగిన ఆల్ మ్యాచెస్లో లాస్ట్ కప్లో ఫేస్లో చాలా మార్పు చూసాం మనం ట్రాన్స్ఫర్మేషన్ చాలా కనబడింది బట్ కొంచెం అతనికి రిధమ్ ఇంకా కావాలి సిరాజ్ సచ్ బౌలర్ మొమెంటమ్ రిధమ్ వస్తే బౌలింగ్ చేస్తుంటాడు సో అలా ఒక చిన్న అది ఉన్నప్పుడు ఆ డౌట్ ఉన్నప్పుడు ఐ థింక్ షమీ లాంటి ఒక రిధమి బౌలర్ తీసుకున్నట్లయితే ఐ థింక్ కొంచెం బలం అనేది ఉంటుంది అండ్ ఈ కెన్ డెఫినెట్లీ పోస్ ప్రాబ్లమ్స్ టు ది టాప్ ఆర్డర్ ఎందుకంటే పాకిస్తాన్ టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది కనుక ఆ టాప్ ఆర్డర్ త్రీలో ఒక్కర్లో వికెట్ ఎవరిదైనా తీసా కానీ పాపులలో ఐ థింక్ ఇట్ కెన్ హెల్ప్ ఇండియా మొత్తానికి అయితే మహమ్మద్ మహ్మద్ షమి టా ఫైనల్ ఎలెవెన్లో యాడ్ చేయడం గురించి మీ అనాలసిస్ అందించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ